హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కాంపిటేటివ్ ఎగ్జామ్ స్పెషల్. ఈ వీడియోలో మనం నవంబర్ 25, 2017 కరెంట్ అఫైర్స్ గురించి తెలుసుకుందాం. మొదటగా వచ్చేసి ప్రతి సంవత్సరం నవంబర్ 25 రోజున ఇంటర్నేషనల్ డే ఫర్ ద ఎలిమినేషన్ ఆఫ్ వయలెన్స్ అగెన్స్ట్ ఉమెన్ రోజును జరుపుకుంటారు. ఈ సంవత్సరం థీమ్ వచ్చేసి లీవ్ నో వన్ బిహైండ్ ఎండ్ వయలెన్స్ అగెన్స్ట్ ఉమెన్ అండ్ గర్ల్స్. ఇందులో క్వశ్చన్స్ ఎలా ఉంటాయంటే, ఇంటర్నేషనల్ డే ఫర్ ద ఎలిమినేషన్ ఆఫ్ వయలెన్స్ అగెన్స్ట్ ఉమెన్ ఏ రోజున జరుపుకుంటారు? నవంబర్ 25. 2017 థీమ్ ఏమిటి? లీవ్ నో వన్ బిహైండ్ ఎండ్ వయలెన్స్ అగెన్స్ట్ ఉమెన్ అండ్ గర్ల్స్. ఇంకా ఈ ఇంటర్నేషనల్ డే ఫర్ ద ఎలిమినేషన్ ఆఫ్ వయలెన్స్ అగెన్స్ట్ ఉమెన్ జరుపుకోవడానికి బ్యాక్గ్రౌండ్ వచ్చేసి 1960 సంవత్సరంలో డొమినియన్ రిపబ్లిక్ రూరల్ అయినటువంటి రఫెల్ ట్రుజిలో ముగ్గురు మిరాబల్ సిస్టర్స్ మరియు పొలిటికల్ యాక్టివిస్ట్ని చంపేయడం జరిగింది. దానికి నిరసనగా 1981 నుండి ప్రతి సంవత్సరం నవంబర్ 25 రోజున ఉమెన్ యాక్టివిస్ట్ ఎ డే ఎగనెస్ట్ వయలెన్స్ని జరుపుకోవడం జరిగింది. ఆ తర్వాత డిసెంబర్ 20, 1993 రోజున యునైటెడ్ నేషన్ జనరల్ అసెంబ్లీలో ఎలిమినేషన్ ఆఫ్ వయలెన్స్ అగెన్స్ట్ ఉమెన్కి సంబంధించిన డిక్లరేషన్ని అడాప్ట్ చేసుకోవడం జరిగింది. ఈ విషయం మీద 1999 యునైటెడ్ నేషన్ జనరల్ అసెంబ్లీ ప్రతి సంవత్సరం నవంబర్ 25 రోజున ఇంటర్నేషనల్ డే ఫర్ ద ఎలిమినేషన్ ఆఫ్ వయలెన్స్ అగెన్స్ట్ ఉమెన్ జరుపుకోవాలి అని చెప్పి ప్రకటించడం జరిగింది. ఇందులో అన్ని దేశాల గవర్నమెంట్స్, ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్, ఎన్జిఓస్ని భాగస్వామ్యం చేయాలని చెప్పి కూడా ఐక్యరాజ్యసమితి కోరడం జరిగింది. తర్వాత ఎన్ఎఫ్సిహెచ్ ఫండ్ రైజింగ్ వీక్ని నవంబర్ 19 నుండి 25, 2017 మధ్యలో అబ్జర్వ్ చేస్తుంది. ఈ అబ్జర్వేషన్ కమ్యూనల్ హార్మోనిక్ క్యాంపెయిన్ మరియు ఫండ్ రైజింగ్ వీక్ రెండు విధాలుగా ఉంటుంది. నేషనల్ ఫౌండేషన్ ఫర్ కమ్యూనల్ హార్మోనీ ఎన్ఎఫ్సిహెచ్ అనేది అటానమస్ ఆర్గనైజేషన్. ఇది మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ ఆధ్వర్యంలో పనిచేస్తూ ఉంటుంది. దీని యొక్క ప్రాజెక్ట్ అయినటువంటి అసిస్ట్ ప్రాజెక్టు వల్ల ఎవరైతే అనాథ పిల్లలు ఉన్నారో వాళ్ళకి రిలీఫ్, రీహాబిలిటేషన్, వాళ్ళకి ఫినాన్షియల్ అసిస్టెంట్ నేషనల్ ఫౌండేషన్ ఫర్ కమ్యూనల్ హార్మోనీ వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు. ఈ ఫౌండేషన్ యొక్క ముఖ్య ఉద్దేశం కమ్యూనల్ హార్మోనీ మరియు నేషనల్ ఇంటిగ్రేషన్ని ప్రమోట్ చేయడం కోసం ఈ ఫండ్ రైజింగ్ వీక్ని అబ్జర్వ్ చేయడం జరుగుతుంది. ఇందులో క్వశ్చన్స్ ఎలా ఉంటాయంటే, ఫండ్ రైజింగ్ వీక్ని ఏ రోజు నుండి ఏ రోజున జరుపుకుంటారు? నవంబర్ 19 నుండి నవంబర్ 25, 2017 వరకు. అలాగే నేషనల్ ఫౌండేషన్ ఫర్ కమ్యూనల్ హార్మోనీ అటానమస్ ఆర్గనైజేషన్ ఏ మినిస్ట్రీ ఆధ్వర్యంలో పనిచేస్తుంది? మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్. తర్వాత భారతదేశం 2020 సంవత్సరంలో ఇంటర్నేషనల్ యూనియన్ ఆఫ్ జియోలాజికల్ సైన్సెస్ కాన్ఫరెన్స్ని భారతదేశం నిర్వహించబోతుంది. అది 36వ సమావేశం. దానికి సంబంధించిన ఆస్పెక్ట్స్కి సంబంధించి హై లెవెల్ డెలిగేషన్ ఇంటర్నేషనల్ యూనియన్ ఆఫ్ జియోలాజికల్ సైన్సెస్ నుండి రావడం జరిగింది. మనం 2020లో ఈ ఇంటర్నేషనల్ జియోగ్రాఫికల్ కాంగ్రెస్ జరుపుకోవాలని చెప్పి 2012లో బిడ్ని గెలుపొందడం జరిగింది. ఈ ఈవెంట్కి ఫండ్ ఇచ్చేవాళ్ళు మినిస్ట్రీ ఆఫ్ మైన్స్ అండ్ మినిస్ట్రీ ఆఫ్ ఎర్త్ సైన్సెస్. దీనికి ఇండియన్ నేషనల్ సైన్స్ అకాడమీ వాళ్ళు సపోర్ట్ ఇవ్వబోతున్నారు. అలాగే ఈ 36వ ఇంటర్నేషనల్ జియోలాజికల్ కాంగ్రెస్కి బంగ్లాదేశ్, నేపాల్, పాకిస్తాన్, శ్రీలంక దేశాలు కోస్ట్ కంట్రీస్గా ఉండడం జరిగింది.
ఇందులో క్వశ్చన్స్ ఎలా ఉంటాయంటే, ఇంటర్నేషనల్ జియోలాజికల్ కాంగ్రెస్ని ఇండియా ఏ సంవత్సరంలో నిర్వహించబోతుంది? 2020. ఇంకా ఇంటర్నేషనల్ యూనియన్ ఆఫ్ జియోలాజికల్ సైన్సెస్ విషయానికి వస్తే, దీన్ని 1961 స్థాపించడం జరిగింది. దీంట్లో 121 దేశాలు ప్రస్తుతం మెంబర్గా ఉండడం జరిగింది. ఈ ఇంటర్నేషనల్ యూనియన్ ఆఫ్ జియోలాజికల్ సైన్సెస్ అనేది యునెస్కో యొక్క మరియు ఇంటర్నేషనల్ జియో సైన్స్ ప్రోగ్రామ్ ఈ రెండింటి జాయింట్ పార్ట్నర్గా ఇంటర్నేషనల్ జియోలాజికల్ యూనియన్ని ఏర్పాటు చేయడం జరిగింది. తర్వాత సెంటర్ మరియు స్టేట్, కేంద్ర మరియు రాష్ట్రాల మధ్య సంబంధాల మీద భారత హోమ్ మినిస్టర్ రాజ్నాథ్ సింగ్ స్టాండింగ్ కమిటీ మీటింగ్ని ఏర్పాటు చేశాడు. ఈ స్టాండింగ్ కమిటీలో ఇంటర్ స్టేట్ కౌన్సిల్ గురించి డిస్కస్ చేయడం జరిగింది. మెయిన్గా ఈ మీటింగ్లో పూంజీ కమిషన్ కేంద్ర రాష్ట్ర సంబంధాల మీద ఇచ్చిన రికమెండేషన్ని డిస్కస్ చేయడం కోసం ఈ మీటింగ్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ మీటింగ్కి ఫైనాన్స్ మినిస్టర్ అరుణ్ జైట్లీ, ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ సుష్మా స్వరాజ్, పంజాబ్ చీఫ్ మినిస్టర్ అయినటువంటి అమరేందర్ సింగ్, త్రిపుర సీఎం మాణిక్ సర్కార్, ఒడిషా సీఎం నవీన్ పట్నాయక్, ఛత్తీస్గఢ్ సీఎం రమన్ సింగ్ ఈ మీటింగ్కి అటెండ్ అవ్వడం జరిగింది. అయితే ఇంటర్ స్టేట్ కౌన్సిల్ మరియు సెంట్రల్ స్టేట్ రిలేషన్కి సంబంధించి భారత ప్రభుత్వం 27 April 2007 భారత మాజీ ప్రధాన న్యాయమూర్తి అయినటువంటి జస్టిస్ మదన్ మోహన్ పూంచి ఆధ్వర్యంలో సెంటర్ స్టేట్ రిలేషన్కి సంబంధించి కమిషన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కమిషన్ను ముఖ్యంగా సెంటర్ స్టేట్ రిలేషన్ ఎదుర్కొంటున్న ఇష్యూస్ మీద పరిశీలించడం కోసం ఈ కమిషన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కమిషన్ 30 March 2010 భారత ప్రభుత్వానికి రిపోర్ట్ సబ్మిట్ చేయడం జరిగింది. ఈ రిపోర్ట్లో 273 రికమెండేషన్స్ ఇవ్వడం జరిగింది. ఇందులో మెయిన్గా రికమెండేషన్లో నేషనల్ సెక్యూరిటీ, కమ్యూనల్ హార్మోనీ, సెంటర్ స్టేట్ ఫినాన్షియల్ రిలేషన్స్ మరియు ప్లానింగ్కి సంబంధించి డిస్కస్ చేయడం జరిగింది. తర్వాత భారత ప్రభుత్వం ఈ ఆర్థిక సంవత్సరంలో 20,000 మెగావాట్ల సోలార్ ఎనర్జీని సంబంధించిన ప్లానింగ్స్ చేయాలని చెప్పి టార్గెట్ పెట్టుకుంది. ఈ సంవత్సరం ఆల్రెడీ 3,600 మెగావాట్ల సోలార్ ఎనర్జీని డెవలప్ చేయడం జరిగింది. 2018-19 సంవత్సరం అలాగే 2019-20 సంవత్సరంలో కూడా ప్రతి సంవత్సరం 30,000 మెగావాట్ల సోలార్ ప్రాజెక్ట్స్ని ప్లాన్ చేయాలని చెప్పి కూడా దానికి సంబంధించిన బిడ్డింగ్ కోసం మినిస్ట్రీ ఆఫ్ న్యూ అండ్ రెన్యూవబుల్ ఎనర్జీ వాళ్ళు ప్లానింగ్ చేయడం జరుగుతుంది. మినిస్ట్రీ ప్లాన్ ప్రకారం సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా 2017-2018 3,000 మెగావాట్లకు సంబంధించిన 2 సపరేట్ బిడ్స్ని ఇన్వైట్ చేస్తుంది. ఇందులో 5,000 మెగావాట్ల సోలార్ ప్రాజెక్టుని 2018 ఎన్టీపీసీ నుండి ఇన్వైట్ చేస్తుంది. అలాగే అదర్ సెంట్రల్ పిఎస్యుస్ నుండి 6,000 మెగావాట్లని 2018 ఇన్విటేషన్ ఇవ్వడం జరుగుతుంది. అయితే భారతదేశంలో రెన్యూవబుల్ ఎనర్జీ టార్గెట్ని 2022 60 GW టార్గెట్గా పెట్టుకోవడం జరిగింది. ఆల్రెడీ 32 GW ప్రాజెక్ట్స్ కోసం బిడ్డింగ్ అనేది కంప్లీట్ అవ్వడం కూడా జరిగింది. ఇందులో క్వశ్చన్స్ ఎలా ఉంటాయంటే, మినిస్ట్రీ ఆఫ్ న్యూ అండ్ రెన్యూవబుల్ ఎనర్జీ 2022 భారతదేశంలో రెన్యూవబుల్ ఎనర్జీ కింద ఎంత ఎనర్జీని టార్గెట్గా పెట్టుకోవడం జరిగింది? 60 GW.
ఇంకా సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ విషయానికి వస్తే, ఇది మినిస్ట్రీ ఆఫ్ న్యూ అండ్ రెన్యూవబుల్ ఎనర్జీ కింద పనిచేస్తుంది. దీన్ని కంపెనీస్ యాక్ట్ సెక్షన్ 3 కింద కంపెనీగా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ కంపెనీ జవహర్లాల్ నెహ్రూ నేషనల్ సోలార్ మిషన్ ఇంప్లిమెంటేషన్లో భాగంగా దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది. తర్వాత లక్నో మొట్టమొదటిసారిగా ఫస్ట్ ఉమెన్ మేయర్ని ఆదివారం రోజున ఎన్నుకోబోతుంది. ఉత్తరప్రదేశ్ మున్సిపాలిటీస్ యాక్ట్ ఎగ్జిస్టెన్స్లోకి వచ్చిన తర్వాత మొట్టమొదటిసారిగా ఉమెన్ మేయర్ కోసం ఎలక్షన్స్ నిర్వహిస్తున్నారు. ఈ ఎలక్షన్స్ ఆదివారం అంటే రేపు నవంబర్ 26 రోజున జరగబోతున్నాయి. దీనికి సంబంధించి సమాజ్వాదీ పార్టీ నుండి మీరావర్ధన్, అలాగే కాంగ్రెస్ పార్టీ నుండి ప్రేమ అవస్థి ఈ ఫస్ట్ ఉమెన్ మేయర్ ఎన్నిక కోసం పోటీ పడుతున్నారు. ఇందులో క్వశ్చన్స్ ఎలా ఉంటాయంటే, ఇటీవల ఏ సిటీ మొట్టమొదటి మహిళా మేయర్ని ఎన్నుకోవడం జరిగింది? లక్నో. ఎన్నుకోవడం జరిగింది అని ఎందుకు అంటున్నామంటే అది రేపే కాబట్టి ఎన్నుకోవడం జరిగింది అంటున్నాము. ఇక ఉత్తరప్రదేశ్ మున్సిపాలిటీ యాక్ట్ విషయానికి వస్తే, ఇది 1916 ఏర్పాటైంది. ఈ సంవత్సరం మొట్టమొదటిసారిగా మేయర్ ఎలక్షన్ కోసం మహిళా క్యాండిడేట్కి రిజర్వేషన్ ఇవ్వడం జరిగింది. ఈ రిజర్వేషన్ భారత రాజ్యాంగంలోని 74వ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ లో భాగంగా ఈ రిజర్వేషన్ని కల్పించడం జరిగింది. తర్వాత పూణే బేస్డ్ కంపెనీ అయినటువంటి బాంబో ఇండియా బాంబో సైకిల్స్ని మ్యానుఫ్యాక్చర్ చేస్తుంది. ఈ సైకిల్ యొక్క వెయిట్ వచ్చేసి 2 కిలోలుగా ఉండబోతుంది. ఈ బాంబో ఇండియా ఫౌండర్ నేమ్ వచ్చేసి యోగేష్ షిండే. ఈ సైకిల్ కాస్ట్ వచ్చేసి 35,000 ఉండబోతుంది. ఇందులో క్వశ్చన్స్ ఎలా ఉంటాయంటే, ఇటీవల ఏ సైకిల్ ఏ ట్రీని ఉపయోగించి తయారు చేస్తున్నారు అంటే బాంబో. ఇక రీసెంట్గా ఫారెస్ట్ యాక్ట్ 1972 నుండి బాంబో ట్రీకి ఎగ్జెంప్షన్ కూడా ఇవ్వడం జరిగింది. తర్వాత భారతదేశం మేజర్ మిలిటరీ ఎక్సర్సైజ్ని అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్లో నిర్వహించడం జరిగింది. దీని పేరు వచ్చేసి డిఫెన్స్ ఆఫ్ అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్ ఎక్సర్సైజ్. దీన్ని నవంబర్ 20 నుండి 24 మధ్యలో కండక్ట్ చేయడం జరిగింది. దీంట్లో ఫైటర్ జెట్స్, హెవీ లిఫ్ట్ ట్రాన్స్పోర్ట్ ఎయిర్క్రాఫ్ట్స్, వార్షిప్స్, ఇన్ఫ్రాంట్రీ కాంబాట్ వెహికల్స్, స్పెషల్ ఫోర్సెస్ అండ్ రెగ్యులర్ ట్రూప్స్ పార్టిసిపేట్ చేయడం జరిగింది. ఇందులో క్వశ్చన్స్ ఎలా ఉంటాయంటే, అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్ ఎక్సర్సైజ్ని ఎక్కడ నిర్వహించారు అంటే అండమాన్ నికోబార్ ఐలాండ్ అటువంటి ఆర్కిపెలాగో. ఇక అండమాన్ నికోబార్ కమాండ్ విషయానికి వస్తే, దీన్ని అక్టోబర్ 2001 సెటప్ చేయడం జరిగింది. ఇది భారతదేశంలో ఒకే ఒక్క థియేటర్ కమాండ్. దీంట్లో ఆర్మీ, నావీ, ఐఏఎఫ్ అందరూ ఒకే కమాండర్ ఆధ్వర్యంలో ఈ అండమాన్ నికోబార్ కమాండ్లో పనిచేయడం జరుగుతుంది. ప్రస్తుతం అండమాన్ నికోబార్ కమాండర్ ఇన్ చీఫ్ వచ్చేసి వైస్ అడ్మిరల్ వచ్చేసి బీమల్ వర్మ. దీనిలో క్వశ్చన్స్ ఎలా ఉంటాయంటే, అండమాన్ నికోబార్ కమాండర్ ఇన్ చీఫ్ వైస్ అడ్మిరల్ ఎవరు? బీమల్ వర్మ. తర్వాత ఇటీవల సుప్రీంకోర్టు అడ్వకేట్ అయినటువంటి అశ్విని ఉపాధ్యాయ సుప్రీంకోర్టులో పిటిషన్ వేయడం జరిగింది. ఈ పిటిషన్ ప్రకారం ఎవరైతే ఎలక్షన్లో 100 ఓట్లని సాధిస్తే మళ్ళీ ఆ ప్లేస్లో కొత్త ఎలక్షన్స్ని నిర్వహించాలని చెప్పి పిటిషన్ వేయడం జరిగింది సుప్రీంకోర్టు అడ్వకేట్ అయినటువంటి అశ్విని ఉపాధ్యాయ. దీనికి సంబంధించి భారత ప్రధాన న్యాయమూర్తి దీపక్ మిశ్రా ఈ పబ్లిక్ ఇంట్రీ
ఇంట్రెస్ట్ లిటిగేషన్ని రిజెక్ట్ చేయడం జరిగింది. కారణం ఏంటంటే ఇండియాలో ఎలక్షన్స్ని నిర్వహించడం అతి ఖరీదైనదిగా భావిస్తూ ఈ బిల్ని రిజెక్ట్ చేయడం జరిగింది. ఇక నోటా విషయానికి వస్తే, నోటాని ఫస్ట్ టైము సుప్రీంకోర్టుకి 2009 ఎలక్షన్ కమిషన్ వాళ్ళు నోటా ఆప్షన్ని బ్యాలెట్ పేపర్లో తీసుకురావాలని చెప్పి అనుకుంటున్నామని సుప్రీంకోర్టుకి తెలపడం జరిగింది. కానీ అప్పటి ప్రభుత్వం అపోజ్ చేయడం జరిగింది. ఆ తర్వాత పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ని ఎన్జిఓ అయినటువంటి పీపుల్స్ యూనియన్ ఫర్ సివిల్ లిబర్టీస్ వాళ్ళు బిల్ వేయడం జరిగింది. ఈ బిల్కు సపోర్టుగా సుప్రీంకోర్టు ఎలక్షన్ బ్యాలెట్లో నోటా ఆప్షన్ని పెట్టాలని చెప్పి ఎలక్షన్ కమిషన్ని ఆదేశించడం జరిగింది. ఆ తర్వాత 2014 జనరల్ ఎలక్షన్లో నోటా కింద 1.1% ఆఫ్ ఓట్స్ రావడం జరిగింది. అయితే 2014 ఎలక్షన్లో నోటాకి ఒక సింబల్ని అలాట్ చేయలేదు. కానీ సెప్టెంబర్ 18, 2015 రోజున ఒక నోటాకి సింబల్ని రిలీజ్ చేయడం జరిగింది. ఈ సింబల్ ఎలా ఉంటుందంటే, బ్యాలెట్ పేపర్ మీద బ్లాక్ క్రాస్ అక్రాస్ ఉంటుంది. ఈ సింబల్ని డిజైన్ చేసిన వాళ్ళు నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజైన్ వాళ్ళు. ఇది అహ్మదాబాద్లో ఉంది. ప్రస్తుత చీఫ్ ఎలక్షన్ కమిషనర్ అచల్ కుమార్ జోషి. తర్వాత ప్రపంచంలో మొట్టమొదటి సాంస్క్రిట్ 3D ఫిలింని ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ ఆఫ్ ఇండియా 2017 గోవాలో జరుగుతున్న దాంట్లో వేయడం జరిగింది. దాని పేరు వచ్చేసి అనురక్తి. దీన్ని డైరెక్ట్ చేసిన వాళ్ళు అశోకాన్ పీకే. ఈ ఫిలింకి సంబంధించి బడ్జెట్ వచ్చేసి 28 లక్షల రూపాయలు ఖర్చు జరగడం అయ్యింది. దీన్ని కమర్షియల్ రిలీజ్గా ఫిబ్రవరి 2018 ఈ అనురక్తి మూవీని రిలీజ్ చేయబోతున్నారు. ఇందులో క్వశ్చన్స్ ఎలా ఉందంటే, ప్రపంచంలో మొట్టమొదటి సాంస్క్రిట్ 3D ఫిలింని ఎక్కడ వేశారు అంటే ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ ఆఫ్ ఇండియా 2017 ఈవెంట్లో భాగంగా. తర్వాత ప్రపంచంలో మొట్టమొదటి సాంస్క్రిట్ 3D ఫిలిం ఏది? అనురక్తి. అనురక్తిని డైరెక్ట్ చేసిన వాళ్ళు ఎవరు? అశోకన్ పీకే. తర్వాత యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలో లాంగెస్ట్ పెయింటింగ్ని మ్యూజియంలో మళ్ళీ పెట్టడం జరిగింది. దీని లెంత్ వచ్చేసి 400 మీటర్లు. దీన్ని ఈ పెయింటింగ్ని 1948 కంప్లీట్ చేయడం జరిగింది. దీన్ని ఫస్ట్ టైము న్యూయార్క్ వరల్డ్ ఫెయిర్లో 1964 లాస్ట్ టైము చూపించడం జరిగింది. ఆ తర్వాత ప్రస్తుతం మళ్ళీ దాన్ని రీస్టోర్ చేయడం జరిగింది. దీన్ని న్యూ బెడ్ఫోర్డ్ వేలింగ్ మ్యూజియంలో పెట్టడం కూడా జరిగింది. ఇందులో క్వశ్చన్స్ ఎలా ఉంటాయంటే, ఇటీవల ఏ దేశంలో లాంగెస్ట్ పెయింటింగ్ని రీస్టోర్ చేయడం జరిగింది? యుఎస్ఏ. దాని లెంత్ ఎంత? 400 మీటర్లు. తర్వాత బ్యాక్టీరియా నుండి ప్రపంచంలో స్మాలెస్ట్ డాటా రికార్డర్ని సైంటిస్టులు తయారు చేయడం జరిగింది. నేచురల్ బ్యాక్టీరియల్ ఇమ్యూన్ సిస్టమ్ నుండి ఈ డాటా రికార్డర్ని కన్వర్ట్ చేయడం జరుగుతుంది. దీన్ని చేసిన వాళ్ళు కొలంబియా యూనివర్సిటీ మెడికల్ సెంటర్ వాళ్ళు ఈ రీసెర్చ్ చేయడం జరిగింది. ఇందులో క్వశ్చన్స్ ఎలా ఉంటాయంటే, ప్రపంచంలో స్మాలెస్ట్ డాటా రికార్డర్ని ఎక్కడి నుండి తయారు చేయడం జరిగింది? బ్యాక్టీరియా. తర్వాత స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యోనో యాప్ని ప్రారంభించడం జరిగింది. యోనో ఫుల్ ఫామ్ వచ్చేసి యూ నీడ్ ఓన్లీ వన్. ఇది యూనిఫైడ్ ఇంటిగ్రేటెడ్ యాప్, SBIకి సంబంధించి. దీంట్లో ఫినాన్షియల్ అండ్ లైఫ్ స్టైల్ ప్రోడక్ట్స్ అనేవి ఆఫర్ చేయడం జరుగుతుంది. ఈ యాప్ ఆండ్రాయిడ్ మరియు iOS ప్లాట్ఫామ్లో ఉంటుంది. దీంట్లో సుమారుగా 14 కేటగిరీస్ ఈ యాప్లో పొందుపరచడం జరిగింది. దీంట్లో క్యాబ్స్ బుక్ చేసుకోవడం, మెడికల్ నీడ్స్ కోసం,
అన్నీ. తర్వాత ఏమైనా ప్రోడక్ట్స్ ఆన్లైన్లో ఈ కామర్స్కి సంబంధించినవి, బ్యాంక్ ప్రోడక్ట్స్, బ్యాంక్లో అకౌంట్ ఓపెన్ చేయడం, ఇలా డిఫరెంట్ డిఫరెంట్ కేటగిరీస్ని ఈ యోనో యాప్లో ఉంచడం జరిగింది. ఇందులో క్వశ్చన్స్ ఎలా ఉంటాయంటే, ఇటీవల యోనో యాప్ని ఏ బ్యాంకు ప్రవేశపెట్టడం జరిగింది? స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. అలాగే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రవేశపెట్టిన యోనో యాప్ యొక్క పూర్తి పేరు ఏమిటి? యూనీడ్ ఓన్లీ వన్. ఇక స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా విషయానికి వస్తే, హెడ్ క్వార్టర్ ముంబైలో ఉండడం జరిగింది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ట్యాగ్ లైన్ వచ్చేసి విత్ యూ ఆల్ ద వే, ప్యూర్ బ్యాంకింగ్ నథింగ్ ఎల్స్. మూడవది ది నేషన్స్ బ్యాంక్ ఆన్ అస్. తర్వాత ప్రస్తుత సీఈఓ రజనీష్ కుమార్. తర్వాత ట్విట్టరు బుక్ మార్క్ ఆప్షన్ని ఇవ్వాలన్న ఆలోచనతో టెస్టింగ్స్ని ప్రారంభించడం జరిగింది. ఈ బుక్ మార్క్ ఆధారంగా ట్వీట్స్ని ఈ బుక్ మార్క్లో సేవ్ చేసే విధంగా కొత్త ఫీచర్స్ని టెస్ట్ చేస్తున్నారు. దీనికి సంబంధించి స్టాఫ్ ప్రోడక్ట్ డిజైనర్ అయినటువంటి టీనా కోయమ్మ దీనికి సంబంధించిన డెవలప్మెంట్ గురించి అనౌన్స్ చేయడం జరిగింది. తర్వాత యాక్సిస్ బ్యాంక్ బ్లాక్ చైన్ బేస్డ్ ఇంటర్నేషనల్ పేమెంట్ సర్వీస్ని ప్రారంభించడం జరిగింది. ఇది రిపిల్స్ ఎంటర్ప్రైజ్ బ్లాక్ చైన్ టెక్నాలజీ సొల్యూషన్ని యూజ్ చేసుకొని ఈ ఇంటర్నేషనల్ పేమెంట్ సర్వీసెస్ని యాక్సిస్ బ్యాంక్ ప్రారంభించడం జరిగింది. దీని ద్వారా భారతదేశంలో ఉన్న రిటైల్ కస్టమర్స్ యుఏఈ బేస్డ్ ర్యాక్ బ్యాంక్ మరియు ఆ బ్యాంక్ యొక్క కార్పొరేట్ కస్టమర్స్ నుండి డైరెక్ట్ పేమెంట్స్ని యాక్సిస్ బ్యాంక్ రిసీవ్ చేసుకుంటుంది. అలాగే సింగపూర్లోని స్టాండర్డ్ చార్టర్డ్ బ్యాంక్ నుండి కూడా పేమెంట్స్ని రిసీవ్ చేసే విధంగా ఇంటర్నేషనల్ పేమెంట్ సర్వీస్ని యాక్సిస్ బ్యాంక్ ప్రారంభించడం జరిగింది. ఇందులో క్వశ్చన్స్ ఎలా ఉంటాయంటే, ఇటీవల ఏ బ్యాంక్ ఇంటర్నేషనల్ పేమెంట్ సర్వీస్ని ప్రారంభించడం జరిగింది? యాక్సిస్ బ్యాంక్. ఇటీవల యాక్సిస్ బ్యాంక్ ప్రవేశపెట్టిన ఇంటర్నేషనల్ పేమెంట్ సర్వీస్లో ఏ టెక్నాలజీని యూజ్ చేయడం జరిగింది? అంటే బ్లాక్ చైన్ టెక్నాలజీ. ఇక యాక్సిస్ బ్యాంక్ విషయానికి వస్తే, హెడ్ క్వార్టర్స్ ముంబైలో ఉంది. యాక్సిస్ బ్యాంక్ ట్యాగ్ లైన్ బాతీ కా నామ్ జిందగీ, ప్రస్తుత సీఈఓ శిఖా శర్మ. తర్వాత లండన్ బేస్డ్ ఆర్గనైజేషన్ అయినటువంటి వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ వాళ్ళు ప్రపంచంలోనే మోస్ట్ విజిటెడ్ ప్లేస్ ఆఫ్ ద వరల్డ్ అవార్డుకి అమృత్సర్లో ఉన్న గోల్డెన్ టెంపుల్ని ఎంపిక చేయడం జరిగింది. ఈ అవార్డుని సెప్టెంబర్ నుండి కంపైల్ చేసిన డేటా ఆధారంగా ఈ అవార్డుని అమృత్సర్లో ఉన్న గోల్డెన్ టెంపుల్కి ఇవ్వడం జరిగింది. ఇప్పటివరకు ఈ అవార్డుని 8 ప్లేసెస్కి ఇవ్వడం జరిగింది. అందులో ముఖ్యమైనవి మౌంట్ అబూ వైష్ణోదేవి. ఇందులో క్వశ్చన్స్ ఎలా ఉంటాయంటే, ఇటీవల వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ ప్రకారం మోస్ట్ విజిటెడ్ ప్లేస్ ఆఫ్ ద వరల్డ్ ఏది? గోల్డెన్ టెంపుల్, అమృత్సర్. తర్వాత ఇండియన్ నావీలో మొట్టమొదటి మహిళా పైలట్గా శుభాంగి స్వరూప్ మొట్టమొదటిసారిగా ఇండక్ట్ అవ్వడం జరిగింది. ఈమె ఉత్తరప్రదేశ్కి చెందిన వ్యక్తి. వెరీ సూన్ ఈమె మెరీటైమ్ రీకాన్సియన్స్ ఎయిర్క్రాఫ్ట్లో ఫ్లై చేయడం పోతుంది. ఈమెతో పాటు ముగ్గురు ఉమెన్ క్యాడెట్స్ కూడా మొట్టమొదటి మహిళా ఆఫీసర్స్గా ఎన్నికవ్వడం జరిగింది. వీళ్ళు నావల్ ఆర్మమెంట్ ఇన్సెప్టరేట్ బ్రాంచ్లో ఈ ముగ్గురు సెలెక్ట్ అవ్వడం జరిగింది. ఈ ముగ్గురు పేరు వచ్చేసి ఆస్థా సెగల్, న్యూఢిల్లీకి చెందిన వ్యక్తి, పుదుచేరికి చెందిన రూప, కేరళకు చెందిన శక్తిమయ్య కూడా దేశంలోని మొట్టమొదటి మహిళా ఆఫీసర్స్. వీళ్ళు శుభాంగి స్వరూపు మొట్టమొదటి మహిళా పైలట్. ఇందులో క్వశ్చన్స్ ఎలా ఉంటాయంటే, ఇండియన్ నావీ యొక్క మొట్టమొదటి మహిళా పైలట్ పేరు ఏమిటి? శుభాగ్ని స్వరూప్. తర్వాత 1948 ఇండియన్ నావీ తన సొంతంగా ఇన్సెప్షన్ ఏజెన్సీని ప్రారంభించాలని చెప్పి అనుకుంది. దానికోసం నావల్ ఆర్మమెంట్
ఇన్సెప్టరేట్ ఎన్ఏఐని 1949 నవంబర్ 11 రోజున ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి మొట్టమొదటి డిప్యూటీ ఇన్స్పెక్టర్ ఆఫ్ నావల్ ఆర్డినెన్స్గా మేజర్ లాన్స్లెట్ ప్రిస్లీని అపాయింట్ చేయడం జరిగింది. తర్వాత దీని ఆఫీస్ని న్యూఢిల్లీకి 1951 మార్చడం జరిగింది. తర్వాత ఫుట్బాల్ ప్లేయర్ అయినటువంటి లయనల్ మెస్సీ యూరోపియన్ గోల్డెన్ షూ అవార్డుని గెలుపొందడం జరిగింది. ఇది ఇలా యూరోపియన్ గోల్డెన్ షూ అవార్డుని 4వ సారి లయనల్ మెస్సీ గెలుపొందాడు. ఈ అవార్డుతో క్రిస్టియానో రొనాల్డో పేరు మీద ఉన్న 4 యూరోపియన్ గోల్డెన్ షూ గెలిచిన రికార్డు సమం చేయడం జరిగింది. ఇతనికి 2010, 2012, 2013 ఈ గోల్డెన్ షూ అవార్డు వచ్చింది. 2017 సంవత్సరానికి లేటెస్ట్గా రావడంతో 4 సార్లు యూరోపియన్ గోల్డెన్ షూ అవార్డు పొందిన 2వ వ్యక్తిగా లయనల్ మెస్సీ రికార్డు నెలకొల్పాడు. ఇందులో క్వశ్చన్స్ ఎలా ఉంటాయంటే, యూరోపియన్ గోల్డెన్ షూ అవార్డు 2017 విన్నర్ ఎవరు? లయనల్ మెస్సీ. ఫ్రెండ్స్, ఇవి నవంబర్ 25, 2017 యొక్క కరెంట్ అఫైర్స్. ఈ కరెంట్ అఫైర్స్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.